కళ్యాణ్ వారాహి విజయయాత్ర 8వ రోజు కొనసాగుతుంది. రైతులు, కార్మికులు, వాణిజ్యవేత్తలతో సేనాని సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం జనసేన వీర మహిళలతో పవన్ భేటీ. సాయంత్రం ముమ్మిడివరం విష్ణాలయ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ముమ్మిడివరం సభా ప్రాంగణం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయోత్సవ యాత్ర విజయవంతంగా 8వ రోజుకి చేరుకుంది. ఇప్పటికే ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి పలు సంఘాల నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రస్తుతం మనం ముమ్మిడివరం బహిరంగ సభ జరిగే ప్రదేశం వద్ద ఉన్నాం. మనం చూస్తున్న ఇప్పటికే వారాహిని ఇక్కడ సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇప్పటికే వేలాది మంది జనసైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మామూలుగా అన్ని సభల్లో చూస్తాం, ఏ రాజకీయ పార్టీ చూసినా కూడా జనరల్గా మగవాళ్ళు ఎక్కువ వస్తున్నారు, లేకపోతే కిరాయికి తీసుకొస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీటింగ్ చూస్తే మాత్రం కొంత దానికి భిన్నంగా ఉందనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న అంతా కూడా మొత్తం యువతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరైతే కుర్రవాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్కి ఉన్నారు అని చెప్తున్నారో వాళ్ళంతా కూడా ఈ విజువల్ చూసినా కూడా కొంత మారాలనే చెప్పుకోవచ్చు. ఎంత ఉత్సాహంగా ఉన్నారు మహిళలు, ఇంత తోపులాట్లు, ఇంతమంది యువతుల మధ్య వీరు ఇలా నుంచున్నారంటే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. అన్నీ ఇక్కడ యువతలు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్ని తెలిసిన వ్యక్తిని ఎవరైతే ఇష్టపడతారు? లేదు లేదు, ఇప్పుడు చేసి పరిపాలన మీద నెక్స్ట్ వచ్చే పరిపాలన మేము చూడాలి. వి వాంట్ బెటర్మెంట్. ఇప్పటివరకు రెండు చెప్పులు చూపిస్తున్నారు, మీరు చూసారా పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించడం? అవి మా అన్న చెప్పులే దొబ్బేసి చూపిస్తున్నారండి. అవి అన్న దేవుడి చెప్పులతో సమానంగా తీసుకున్నారు. అవి వెంకట బాబు గుడి దగ్గర దొబ్బేశారు. అవి పవన్ కళ్యాణ్ అన్న పాదుకలు దేవుడి పాదుకలతో సమానంగా తీసుకొని దాచుకున్నారు వాళ్ళు. అన్న రావాలి పాలన మారాలి. బహిరంగ సభకు వచ్చారు మీరు, చాలా ఎక్కువ మంది యువకులు ఉన్నారు, భయం లేదా మీకు? పవన్ కళ్యాణ్ ఉండగా ఎవ్వరికి ఏమి కాదు. పవన్ కళ్యాణ్ డబ్బులు లేదు అమ్మా, ఓట్లు కొనడానికి మంచితనం ఉంది, అది చాలు. మంచితనం ఉందండి, అది చాలు. యామిని ఇక్కడ ఏ విధంగా యువతలు ఉత్సాహంగా ఉన్నారన్నది కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ రాక గురించి వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ ఎదుగుదేవారిని కూడా మాట్లాడితే ప్రయత్నం ఏమా, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం? పవన్ అన్న నువ్వే రావాలి, పవన్ కళ్యాణ్ తిట్టండి. పవన్ అన్న వచ్చేస్తాడండి, పవన్ అన్న వస్తాడు. పవన్ అన్నకే ఓటు వేస్తాం. మా పాపండి 2 గంటల నుంచి మరి ఇంట్లో ఎవరు ఏమన్నారా మిమ్మల్ని? ఎవరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ కూడా అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ చూడడానికి మహిళలు ఎంత ఎత్తును చేరుకున్నారంటే, ఇక్కడ మరో మహిళ ఉన్నారు జన సైనికురాలు, ఆమె మాట చెప్పండి. చెప్పండి. మాది మండలం అండి, పల్లవారి పాలెం. మా ఊర్లోని మాది మమ్మడివారి మండలం అండి, పల్లవారి పాలెం. మా ఊర్లో జనసేన తగ్గింది సర్పంచ్ ఓట్లకి, నేను రెండో వాటిగా జనసేనకు తగ్గానండి. అందుకే మా పవన్ కళ్యాణ్ ఇక్కడ మహిళల ఉత్సాహం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మహిళలు చూశారు. సురేంద్ర ఉన్నాడు మనతో కెమెరామెన్. సురేంద్ర ఒకసారి చూడు, వీళ్ళంతా ఎంత ఉత్సాహంగా ఉన్నారో. దాంతోపాటుగా ఇంకా వయసులో పెద్దవారైన పిల్లలు, పెద్దవారు కూడా ఉన్నారు. చూడండి, యువకులే వచ్చారంటే ఒక లెక్క, మధ్య వయసుకు రావాలి కూడా ఉన్నారు. అమ్మ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు, సీఎం అవ్వాలని మాకు అభిప్రాయం. పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవంట, మరి ఓట్లు కొనుక్కోలేడు ఎలా? మరి మనం సీఎం చేద్దాం, చెయ్యాలి కదా, ఎలాగే చెయ్యాలి. వేస్తాం మరి, సీఎం అందరూ వేస్తాం.
డబ్బులు ఎక్కడ వేస్తాం కదా. ఎంతసేపు నుండి నుంచున్నారు మీరు ఇక్కడ? 3 గంటల సేపు నుంచున్నాం సార్. 3 గంటల నుంచి నుంచున్నాం సార్. ఆ మరి ఏం చేశారు ఆయన గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఆళ్ళో తాత చేశాడు, ఆళ్ళో నా డాడీ చేశాడు, వాళ్ళ నాన్న చేశాడు, అందరు చేశారు. ఇంకా సీఎం ఎందుకు? ఇంకా ఒక అవకాశం సీఎం గారికి ఇవ్వాలి కదా అండి, మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి కదా మరి. అంత కోరుతున్నాడు మేము, ఆయన ఆయన ఎదురు చూస్తున్నాం ఉన్నాడు మనం. చంద్రబాబును కూడా చూసాం కదండి, సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూడాలండి. ఆయన సీఎం అవ్వాలని మాకు అభిప్రాయం అండి బాబు. సీఎం గారు జై సీఎం గారు నిన్న బైపాస్ లో అవకాశం దొరకలేదు మాకు, వచ్చాం కానీ రాజీపేట నుంచి మళ్ళీ వచ్చేసాం 3 గంటలకి. 3 గంటల నుంచి ఇక్కడ నుంచున్నా. ఈయన పవన్ కళ్యాణే మాకు సీఎం కావాలి, ఆయనే గెలిపిస్తాం, ఆయనే నెగ్గుతారు, ఆయనే సీట్లో కూర్చుంటారు. ఆయన జై పవన్ కళ్యాణ్. కాదమ్మా ఇంట్లో ఏమంటారు మిమ్మల్ని? అన్నారండి, అనలేదు, ఎయ్యమంటారు. జనసేనలో కన్నా మీరు టీవీలో చూసి మీరు మనస్సాక్షిగా ఆయన వెయ్యండి అంటారు. అమ్మ మీరు సీఎం జగన్ మాటలు విని ఉంటారు, నేను చాలా పేదవాడిని, పవన్ కళ్యాణ్ మిగిలిన వారు అంతా డబ్బు ఉన్నోళ్ళు అంటున్నాడు. పవన్ కళ్యాణ్కి ఏ డబ్బు లేవు, ఉన్న డబ్బు అంతా ఆయన ప్రజలకి ఇస్తారు కదండి, రైతులకి ఇస్తున్నారు, ఎవరు బాగాలేదంటే వాళ్ళకి ఇస్తున్నారు. పంచిపెట్టకుండా ఉంటే అంబానీ కన్నా పెద్ద ధనవంతుడు పవన్ కళ్యాణ్. పంచిపెట్టకుండా ఉంటే అంబానీ కన్నా మించిపోతాడు పవన్ కళ్యాణ్. అర్థమైందా మీకు? జనానికి పంచిపెట్టకుండా ఉంటే అంబానీకి మించిపోతాడు పవన్ కళ్యాణ్. రోజుకు 2 కోట్లు అనౌన్స్ చేశాడు, విన్నారా మీరు? మరి ఎవరు పేదోడు? ఎవరు పేదోడు? డబ్బులు ఇవ్వలేక కాదు, ఇవ్వకుండా ఓటేయాలి. మార్పు రావాలని, మార్పు రావాలని కోరుకుంటా. పవన్ కళ్యాణ్ గల ఓన్లీ కుర్రకారే ఉన్నారు, యువతే ఉన్నారు, పెద్దలు ఎవరు లేరు, ఓట్లు లేరు అంటారు. ఎవరు ఈవిడ ఎవరు చెప్పండి? డబ్బుకి దగ్గరగా ఉన్నారు, మరి ఆవిడ చిన్న డబ్బు మాట సమానం, మన డబ్బు వాడి మాట సమానం. చూసాను అవునంతే, మరి డబ్బు మాట సమానం. సీఎం గారు, సీఎం గారు అవుతారు తప్పనిసరిగా అవుతారు ఆయన. సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలండి. మా యువతకి ఏమన్నా జాబ్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే మేము బయటకు వచ్చేదైనా ఏదైనానండి. కాపులన్నీ చాలా అనగదొక్కుతున్నారండి మమ్మల్ని, మాకు దేనికి అవకాశాలు ఇవ్వట్లేదండి. జగన్ సీఎం అయ్యింది మనం చూస్తున్నాం ఇక్కడ, యువతల ఉత్సాహం ఏ విధంగా ఉన్నది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరిగే కొలది రోజు రోజుకి కూడా బహిరంగ సమావేశాల్లో మీటింగుల్లో మహిళల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈసారి తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటూ కూడా ఇక్కడ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయామని. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ముమ్మిడివరం జంక్షన్ నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఆ జనసేన వారాహి విజయయాత్ర అయితే 8వ రోజు కొనసాగుతుంది విజయవంతంగా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పవన్ రావాలి, పాలన మారాలి అంటూ కూడా వారు హర్షం వ్యక్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం విజువల్స్లో చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత తను బస చేస్తున్న గెస్ట్ హౌస్ నుంచి ముమ్మిడివరం బహిరంగ సభకు బయలుదేరడానికి సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే వారాహి ముమ్మిడివరం బహిరంగ సభ వద్దకు చేరుకోవడం జరిగింది. వారాహి వెళ్తున్నప్పుడే భారీ సంఖ్యలో ర్యాలీగా కూడా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే మన ముమ్మిడివరం జంక్షన్ వద్ద ఉన్న ఇక్కడ ఒక పండుగ వాతావరణమే కనపడుతుంది. ఎటు చూసినా కానీ జనమే ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముమ్మిడివరం జంక్షన్, ముమ్మిడివరంలోకి లోపలికి వెళ్ళేటట్టుకి ఏర్పాటు చేసిన భారీ కటౌట్ వద్ద కూడా కోలాహలమైనటువంటి వాతావరణం ఉండటం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు రోడ్లు కూడా పూర్తిగా జనసందాహంతో నిండిపోయినటువంటి పరిస్థితుంది. అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా కూడా జనమంతా కూడా పూర్తిగా కవరేజ్ చేసే విధంగా కూడా రోడ్లపైనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం అంతా కూడా జనసేన పార్టీకి అడ్డాగా ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ యొక్క సత్తా నిరూపించుకోవడం కోసం, జనసేన పార్టీ కోసం కూడా భారీ సంఖ్యలో జన సైనికులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీకి సంబంధించి హైవే అంబడి, హైవే మొత్తం కూడా భారీ సంఖ్యలో జన సైనికులు స్వాగతం పలకడానికి కూడా పూర్తిగా సిద్ధమయ్యారు. తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తారా, తమ స్వాగతం పలకాలంటూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుంది. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజల తర్వాత ప్రారంభమైనటువంటి పవన్ కళ్యాణ్
వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ హైవే నిండా కూడా పూర్తిగా జన సైనికులతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడం కోసం కూడా అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తమ అధినేతలు ఎప్పుడెప్పుడు వస్తారా ఏంటి అనేది కూడా ఇక్కడికి చేరుకొని అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ముమ్మిడివారం జంక్షన్ లో ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకడానికి కూడా ప్రస్తుతం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నేతలను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి సిద్ధమవుతున్నారు. సార్, మీ అధినేతను మీకు ఎలా స్వాగతం పలుకుతున్నారు? ఈరోజు ముమ్మడివారంలో జరగబోయేటువంటి మీటింగు ఇప్పటికే సుమారుగా 50,000 మంది దాకా వచ్చినట్టుగా మా సమాచారం ఉంది. మా అధ్యక్షుల వారు వచ్చి రావడానికి ఇంకో 1.25 గంటలు పడుతుంది. ఇంకొక అధ్యక్షుల వారితో పాటుగా సుమారుగా ఒక 4-5 వేలు టూ వీలర్లు వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా పబ్లిక్ రాబోతూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రం నుంచి వైసీపీని పారదోలటానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారో అందరి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి రాబోతూ ఉంది.